హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ హింసాత్మక నిరసనలపై కజకిస్తాన్లో దాదాపు ఎనిమిది వేల మందిని అదుపులోకి తీసుకున్నారు గత వారం హింసకు దిగిన నిరసనల సందర్భంగా దాదాపు ఎనిమిది వేల మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని మరియు ముప్పై సంవత్సరాల క్రితం స్వాతంత్రం పొందినప్పటి నుంచి మాజీ సోవియట్ దేశం ఎదుర్కొన్న అధ్వాన్నమైన అశాంతికి కారణమని కజకిస్తాన్ అధికారులు తెలిపారు ముప్పై ఏళ్ల క్రితం స్వాతంత్రం పొందినప్పటి నుండి మాజీ సోవియట్ దేశం ఎదుర్కొన్న చెత్త అశాంతికి గత వారం హింసాత్మకంగా దిగిన నిరసనల సందర్భంగా కజకిస్తాన్లో దాదాపు ఎనిమిది వేల మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అధికారులు సోమవారం తెలిపారు అధ్యక్షుడు కాసిమ్ జోమార్ట్ టొకాయేవ్ సోమవారం ఇంధన ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ప్రారంభమైన శాంతియుత నిరసనలను పంతొమ్మిది మిలియన్ల ఖనిజ సంపన్నమైన మధ్య ఆసియా దేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాద దురాక్రమణగా అభివర్ణించారు మరియు అధికారులు శాంతియుత ప్రదర్శనకారులను తప్పుడు సమాచారంగా లక్ష్యంగా చేసుకున్నారనే నివేదికలను తోసిపుచ్చారు దేశవ్యాప్తంగా ఏడు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు కజకిస్తాన్ అంతర్గత మంత్రిత్వ శాఖ నివేదించింది నేషనల్ సెక్యూరిటీ కమిటీ కజకిస్తాన్ యొక్క కౌంటర్ ఇంటెలిజెన్స్ మరియు యాంటీ టెర్రరిజం ఏజెన్సీ సోమవారం పరిస్థితి స్థిరీకరించబడింది మరియు నియంత్రణలో ఉంది అని తెలిపింది హింసాత్మక అశాంతి బాధితులకు సోమవారం సంతాప దినంగా ప్రకటించారు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ముగ్గురు పిల్లలతో సహా నూట అరవై నాలుగు మందిని చంపింది వాహన ఇంధనం ధరలు దాదాపు రెట్టింపు కావడంపై జనవరి రెండున ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి మరియు కజకిస్తాన్ అధికార ప్రభుత్వంపై విస్తృత అసంతృప్తిని ప్రతిబింబించే రాజకీయ నినాదాలతో త్వరగా దేశమంతటా వ్యాపించాయి రాయితీలో ప్రభుత్వం వాహన ఇంధనంపై నూట ఎనభై రోజుల ధరల పరిమితిని మరియు యుటిలిటీ రేటు పెంపుపై తాత్కాలిక నిషేధాన్ని ప్రకటించింది అశాంతి పెరగడంతో మంత్రివర్గ రాజీనామా చేసింది మరియు జాతీయ భద్రతా మండలి అధిపతిగా కజకిస్తాన్ మాజీ దీర్ఘకాల నాయకుడు నూర్సుల్తాన్ నజర్బయేవ్ స్థానంలో అధ్యక్షుడు నియమించబడ్డాడు గత వారం నిరసనల యొక్క ప్రధాన నినాదాలలో ఒకటి ఓల్డ్ మ్యాన్ అవుట్ కజకిస్తాన్ స్వాతంత్రం నుండి రెండు వేల పంతొమ్మిదిలో రాజీనామా చేసే వరకు మరియు ను అతని వారసుడుగా అభిషేకించే వరకు అధ్యక్షుడిగా పనిచేసిన నజర్ బయేవ్ కు సూచన నజర్ బయవ్ జాతీయ భద్రతా మండలి అధికారంలో గణనీయమైన అధికారాన్ని కలిగి ఉన్నాడు రాయితీలు ఉన్నప్పటికీ నిరసనలు చాలా రోజుల పాటు తీవ్ర హింసాత్మకంగా మారాయి కజకిస్తాన్లోని అతిపెద్ద నగరమైన అల్మాటీలో నిరసనకారులు సిటీ హాల్కు నిప్పు పెట్టారు మరియు దాడి చేసి కొద్దిసేపు విమానాశ్రయాన్ని స్వాధీనం చేసుకున్నారు చాలా రోజులుగా నగర వీధుల్లో చెదురుముదురు కాల్పులు జరిగాయి అధికారులు అశాంతిపై అత్యవసర పరిస్థితిని ప్రకటించారు మరియు టోకయో రష్యా నేతృత్వంలోని ఆరు మాజీ సోవియట్ రాష్ట్రాల సైనిక కూటమి అయిన కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్ నుండి సహాయాన్ని అభ్యర్థించారు దాదాపు రెండు వేల ఐదు వందల మంది రష్యా సైనికులను శాంతి పరిరక్షకులుగా కజకిస్తాన్కు పంపేందుకు ఈ బృందం అధికారం ఇచ్చింది ప్రదర్శనలు విదేశీ మద్దతుతో ఉగ్రవాదులు ప్రేరేపించబడ్డాయని టోకాయో చెప్పారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి